హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కుమరోలులో జరుగుతున్న మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. తన మ్యారేజ్ ఎలా జరిగిందో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొమరోలులో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం అండి, తాళ్ళెపల్లె వారి పెళ్లి సందడి. ఆ రైట్ సైడ్లో ఉన్న ఫ్రెండే మా ఫ్రెండ్ అండి. అతని పెళ్ళికే నేను వెళ్తున్నాను. లోపలికి వెళ్ళిపోయేసరికల్లా ఫుల్ పెళ్ళికి వచ్చిన అతిథులతో నిండిపోయింది. ఇతనే మా ఫ్రెండ్ సుధీర్ అండి. ఇతని పెళ్ళికే నేను రావడం జరిగింది. మనోడు ఫుల్ జోష్లో ఉన్నాడు. ఫస్ట్ మీరు వెళ్ళి టిఫిన్ చేసి రమ్మండి అని చెప్పేసి పంపించాడు. మేము వెళ్ళిపోయేసరికల్లే అప్పటికే అందరు తినేసున్నారు. మేమే చిట్ట చివరన తిన్నాము టిఫిన్స్ వచ్చేసి. ఇది కళ్యాణ మండపం పైన భోజనం కోసం ఏర్పాటు చేసేది ఇక్కడే అండి. కళ్యాణ మండపంలో చిన్న టెంపుల్ ఉందండి. అక్కడ నుంచి అలా చూస్తే మనకు కొంత దూరంలో పెళ్ళి జరుగుతున్న కళ్యాణ మండపం మనకు కనిపిస్తుంది. ఆ వేదిక అక్కడ బాగా లైటింగ్ వేసి ఉన్నారు కదా, అక్కడంతా కూడా ఫోటోగ్రాఫ్ వీడియో అంతా తీస్తున్నారండి. ఆ వేదిక పైనుండి పెళ్ళిని చూడడానికి మాకు ఛాన్స్ ఉంది. ఇంకా క్లియర్గా మాకు బాగా అనిపిస్తుంది పైనుంచి చూస్తున్నట్లయితే. అదిగోండి పెళ్ళి జరుగుతున్న తంతంతా మనకు అంతా కనిపిస్తుంది. దీంతో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చి చూస్తున్నాము తన పెళ్ళిని. అదిగోండి పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు. పెళ్ళి కూతురు పేరు సరిగా తెలియదు. మనవడి పేరైతే సుధీరు. ఇతను మా ఫ్రెండ్ వంశీకృష్ణ అండి. సో పెళ్ళి కొడుకి పెళ్ళి కూతురికి సరదాగా చిన్న గిఫ్ట్ ఇద్దామనేసి రెండు పలకలు కొనుక్కోవడం జరిగింది. వాటిపైన సింపుల్గా రాస్తున్నాడు, ఫన్నీగా ఒక మీమ్ లాంటిది. మీరే చూడండి తను చివరిగా ఏం రాస్తాడు. మొత్తానికి రాయడం పూర్తయింది. ఇదిగోండి యు ఆర్ మై ఏటీఎం, ఇది పెళ్ళి కూతురు పెట్టుకుంటుంది. యు ఆర్ మై చెఫ్ అనేసి పెళ్ళి కొడుకు పట్టుకుంటాడు. ఇది చివరిలో చూపిస్తానండి. వీటిని జాగ్రత్తగా గిఫ్ట్ మాదిరి ప్యాక్ చేయించాడు. గిఫ్ట్ను ప్యాక్ చేయడం పూర్తయింది. విత్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ టీవీఎంసీ అండ్ యూ కిరణ్ కుమార్ అనేసి రాశారు. మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫ్లెక్సీ అతికించారు. వెంకట సుధీర్ కుమార్ నవ్యదీప్తి పెళ్లి కూతురు పేరు. ఓకే, పెళ్ళి తంతు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ మీరు బాగా గమనించారో లేదో, కళ్యాణ మండపంకి చాలా దగ్గరగా ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. జెంట్స్ అందరూ ఎందుకో తక్కువ తక్కువగా అనిపించారు నాకు. అలా ఎందుకు జరిగిందో నాకైతే తెలుస్తలేదు. అది తాలిబొట్టు అండి, ఆవిడ పెద్ద ఆవిడ తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర తీసుకొచ్చి చూపించడం వల్ల వాళ్ళు ముక్కుకుంటున్నారు. అది తాలిబొట్టు అండి, ఆ పల్లెంలో తీసుకొని వెళ్తున్నారు. మొత్తానికి ఒకసారి పెళ్ళికి వచ్చిన వారందరికీ ఆ మంగళసూత్రాన్ని అందరికీ చూపించి అండ్ పర్మిషన్. చివరిగా ఫోటోగ్రాఫ్స్ అందరూ కూడా ఫోటో తీస్తున్నారు. బాగా నవ్వుతున్నాడబ్బా. మొత్తానికి మూడు ముళ్ళు వేస్తున్నాడు పెళ్ళి కూతురికి, పెళ్ళి కొడుకు. అందరూ కూడా అక్షింతలు చల్లుతున్నారు. చాలా బాగా జరిగింది సింపుల్గా ఈ పెళ్ళంతా కూడా. సో ఇంతసేపు మీరు విన్నది కూడా ఆ పెళ్ళికి ఉన్నటువంటి బ్యాండ్ అండి. ఇదిగోండి తాళి కట్టిన తర్వాత అవేవో జరుగుతున్నాయి. తలంబ్రాలు పోసుకోవడం నెత్తిపైన సినిమాలలో చూస్తుంటాం కదా, అలాంటి కార్యక్రమం జరుగుతుంది. చూడండి మీరు కూడా.
కెమెరామెన్లు ఫోటోగ్రాఫ్స్ అడుగుతున్నారు, సరే ఇలా నెత్తి మీద ఈ రకంగా పోయండి అనేసి. సో వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటున్నారు, వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ అట్లా. ఎందుకంటే పెళ్ళి ఆల్బమ్ వచ్చిన తర్వాత ఫోటోలు మంచిగా వచ్చినాయా లేదా అని చూసుకొని మురిసిపోవాలి కదా. అందుకు పెళ్ళి అయిపోయిన తర్వాత కళ్యాణ మండపం నుంచి బయటికి తీసుకొచ్చారు అరుంధతి నక్షత్రం చూపించడం కోసం అని చెప్పేసి. మా ఫ్రెండ్ ఇలాంటి అరుంధతి నక్షత్రాలు పెళ్ళైన తర్వాత రోజు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తానికి పంతులు గారు చెప్తుంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురి యొక్క చేయి పట్టుకొని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నాడు. మీరు కూడా చూడండి. అలా ఆకాశంలో కనిపించని అరుంధతి నక్షత్రాన్ని చూశారు ఇద్దరు కూడా. మళ్ళీ ఒకసారి అరుంధతి నక్షత్రాన్ని చూశారండి. అదిగోండి, ఆకాశంలో నాకేమీ కనిపించలేదు. పలక గిఫ్ట్గా ఇచ్చామని చెప్పాము కదా, ఇదిగోండి ఇలా ఫన్నీగా ఇవ్వడం అనేది జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.